గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ మాతంగి దేవ్యే నమః అందరికి నూతన సంవత్సర 2014 శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి ఇళ్లలో కూడా ఆనందం సుఖశాంతులు ఐశ్వర్యం వెలి విరియాలని ఈ సంక్రాంతి సందర్భంగా ఆశిస్తూ శుభాశీస్సులు అందజేస్తాం. జ్యోతిషం పట్ల మా పట్ల ఆదరణ చూపిస్తున్న మా కస్టమర్లందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. కొంతమందికి యూట్యూబ్లో మా అప్లోడ్ చూపించిన తర్వాత ఎప్రిషియేట్ చేస్తూ మెయిల్స్ పంపించడం జరుగుతూ ఉంటుంది. కొందరు వాళ్ళ వాళ్ళ హారోస్కోప్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దని కూడా రిక్వెస్ట్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచున్నాం. ఈనాటికి జ్యోతిష్ శాస్త్రంలో మేము ప్రవేశించి 30 సంవత్సరాలు దాటడం జరిగింది. 30 సంవత్సరాల మా జ్యోతిష్ శాస్త్ర పరంగా మాకున్న అనుభవంలో ఈనాటి వరకు 100,000కు పైగా జాతక చక్రాలు విశ్లేషించడం, మా సేవలు 100,000కు పైగా అందరికీ కూడా మేము అందించడం, వారి యొక్క ఆదరణ ఆప్యాయత ఆశీస్సులు పొందడం అనేది జరిగింది. 100,000కు పైగా మేము జాతకాలు ప్రొడ్యూస్ చేయడం జరిగితే ఈనాటి వరకు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ 80 కూడా టచ్ అవ్వలేదు. దీన్ని బట్టే అందరికీ అర్థమవుతుంది కదా మాకు అప్లోడ్ చేయడంలో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదని. కొన్ని కొన్ని హారోస్కోప్స్లో ఉండే ఒక విచిత్రమైన గ్రహస్థితుల కాంబినేషన్ అప్లోడ్ చేయడం ద్వారా సర్వప్రజలకు కూడా జ్యోతిశాస్త్రం పట్ల జాతకాల పట్ల కొంత అవగాహన కలిగించడం అవుతుందనే ఒక సదుద్దేశంతో ఆ పర్టికులర్ కస్టమర్ నుంచి ప్రియర్ పర్మిషన్ పొంది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఏ ఒక్క కస్టమర్ యొక్క హారోస్కోప్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. ఇది ఈ సందర్భంగా ప్రజలకి మేము ఇవ్వదలుచుకున్న క్లారిఫికేషన్. ఎందుకంటే ప్రైవేట్ ప్రైవసీ, కస్టమర్స్ యొక్క ప్రైవసీ కాపాడాల్సిన బాధ్యత జ్యోతిష్కుల మీద ఉంటుంది. మీ యొక్క జాతకంలోని మీ యొక్క విశేషాలు, సీక్రెట్స్ అనేవి మీకు తప్ప మీ భార్యకి కానీ లేదా మీ పేరెంట్స్కి కానీ కూడా రివీల్ చేయడం జరగదు. అంతటి ప్రైవసీ కాపాడాలనే ఉద్దేశం మోటివ్ ఉన్న నేను యూట్యూబ్స్లోకి వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ కస్టమర్ అప్లోడ్ చేయడం అనేది అసలు జరగని పని. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మీ ప్రైవసీ గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని చెప్పి విన్నవిస్తూ శుభం భూయా.